చింతకాయల రవి ఈ సినిమా చూసే ఉంటారు అందులో పెందుత్తి బాబు క్యారెక్టర్ గుర్తుందా అందులో సునీల్ డైలాగ్ ఒకటి ఉంటుంది పెందుత్తి బాబు చివరి ఓటు లెక్క తేలేదాకా ఓటమిని అంగీకరించడు అని అంటాడు ఈ డైలాగ్ కామెడీగా అనిపించిన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జగన్ కేసీఆర్ చంద్రబాబు అందరూ తామే గెలుస్తామని బలంగా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తుంటారు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుస్తుందని తెలిసిన ప్రతిపక్షాలు మాదే గెలుపు అంటూ చివరి నిమిషం వరకు పోరాడుతుంటాయి కానీ ఏపీలోని ఓ పార్టీ ఎన్నికలకు ఏడాది ఉండగానే కాడి కింద పడేస్తోంది తమ పార్టీ గెలవదని నాయకులు కార్యకర్తలు అంటే పర్వాలేదు ఏకంగా పార్టీ అధినేతకే పార్టీ గెలుపుపై నమ్మకం లేకపోతే ఎలా ఒకవేళ గెలవమని తెలిసిన డైరెక్ట్గా అందులోనూ మీడియా ముందు నాయకులకు కార్యకర్తలకు చెబుతారా అలాంటి రాజకీయ నాయకుడిని ఏమనాలి ఇంతకీ ఎవరా నాయకుడు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి ఇదే అంశంపై ఇవాళ్ళ స్పెషల్ ఫోకస్ రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేయాలి ఏ రాజకీయ నాయకుడైనా ఇదే చేస్తాడు ఇదే చేయాలి పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ నమ్ముకునే ఫార్ములా ఇదే అంతేకాదు ఏ నాయకుడైనా ఎన్నికల్లో గెలుస్తామనే పోటీ చేస్తాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో మాత్రం ఆ కసి కనిపించట్లేదట వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే అంటూ ఒకవైపు ఆవేశపూరిత ప్రసంగాలు ఇస్తుంటారు అంతలోనే పొత్తుల కోసం వెంపర్లాడుతుంటారు ఇంకెవరో కలిసి ఏదో చెప్పగానే పొత్తులను పక్కన పెట్టేస్తారు సరే ఈ నిర్ణయం మీదైనా నిలబడతారా అంటే అది అనుమానమే ఇవన్నీ ఎలా ఉన్నా నాయకుడు అనే వారికి తనతో పాటు తన పార్టీ గెలుపుపై నమ్మకం ఉండాలి ఒకవేళ మనసులో ఓటమి భయం ఉన్నా దానిని బయటకు చెప్పకూడదు ముఖ్యంగా కార్యకర్తల ముందు అస్సలు మాట్లాడకూడదు అలా మాట్లాడితే కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవహించి నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్కు ఈ చిన్న విషయం కూడా తెలియదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల ఓ పార్టీ మీటింగ్లో పవన్ మాట్లాడిన మాటలు చూస్తే ఆయన రాజకీయ అవగాహనపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో పార్టీకి ఎలక్షనీరింగ్ లేదు అనేది పోలింగ్ బూత్లలో నిలబడే నాయకుడే లేడు అనేది సరే ఇవన్నీ నిజమే అనుకుందాం పార్టీని బూత్ స్థాయి వరకు పటిష్టం ఎవరు పార్టీ అధినేతే కదా ఆ బాధ్యత తీసుకోవాల్సింది మరి తాను చేయని పనిని సాకుగా చూపించి పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ వ్యాఖ్యలను పార్టీ శ్రేణులు ఎలా అర్థం చేసుకోవాలి కొంతమంది వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుంటున్నామని అడ్డంగా వాదించవచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం మంది పార్టీ కార్యకర్తలకు వచ్చే ఎన్నికల్లో కూడా మనం గెలవలేమేమో అనే అనుమానం కలుగుతోంది అది పెరిగి పెద్దదై గెలవని పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలనే అభిప్రాయానికి పార్టీ శ్రేణులు వస్తే ఎవరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా అదే జరిగింది పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా భారీ ఎత్తున స్పందన వస్తుంది కానీ పోలింగ్ బూత్లకు వెళ్ళేసరికి అవి ఓట్లుగా మారడం లేదు దీనికి కారణం పార్టీ కార్యకర్తలను లేదంటే ప్రజలను నిందిస్తే కుదరదు ఈ పరిస్థితికి ముమ్మాటికి పవన్ కళ్యాణ్ కారణం అనేది ఇప్పుడు విశ్లేషకులు ఓపెన్గా చెబుతున్నమాట జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మేము అర్జెంటుగా అధికారం కావాలి అని కోరుకోవడం లేదు ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ లక్ష్యం పెట్టుకున్నాము అని చెబుతూ వస్తున్నారు ఇది ఒక రకంగా పార్టీకి నష్టం కలిగించే డైలాగు ఇదే డైలాగ్ను ఇప్పటికీ పవన్ వాడుతూనే ఉన్నారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎన్నికలకు తొమ్మిది నెలలే సమయం ఉంది అయినా ధైర్యంగా పార్టీ పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పార్టీని గెలిపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో జగన్ కూడా ఇదే చేశారు పార్టీ గెలుపు ఓటములను పక్కన పెట్టి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు మొదటిసారి అరవై మందికి పైగా ఎమ్మెల్యేలను గెలి గెలిపించుకోగలిగారు గెలవాలనే ఏకైక కసితోనే ఐదేళ్లు జగన్ రాజకీయాలు చేశారు ఆ కసే ఆయనను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి తీసుకొచ్చింది వీళ్లను చూసైనా పవన్ రాజకీయం నేర్చుకోవడం లేదనే ప్రశ్న ఇప్పుడు కొంతమంది సీనియర్ రాజకీయ నాయకుల నుంచి కూడా వినిపిస్తున్నమాట రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రాజకీయ పార్టీ స్థాపించిన కుంటి సాకులతో టీడీపీకి మద్దతిచ్చారు అక్కడే సగం మంది అభిమానులు టీడీపీ వైసీపీ మధ్య చీలిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఆరు శాతం ఓట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనందరం చూసాం సరే జరిగిందేదో జరిగిపోయింది ఈసారైనా అధికార ప్రతిపక్షాలను గట్టిగా ఢీ జనసైనికులు భావించారు కానీ గత మూడున్నర ఏళ్లుగా పవన్ రాజకీయ అడుగులు ఇంకా ఆయనలోని రాజకీయ అపరిపక్వతను చాటుతున్నాయి మూడేళ్ల పాటు పార్ట్ టైం పాలిటిక్స్ చేశారు సినిమా షూటింగ్లు చేసుకుంటూ మధ్య మధ్యలో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు పార్టీ ఆవిర్భావ సభ అని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓట్లను చేలనివ్వమంటూ టీడీపీతో పొత్తుకు సై అని సంకేతాలు ఇచ్చారు ఈ విషయం జనసేన శ్రేణులకు కాస్త అసంతృప్తికి గురి చేసినా సరే సర్దుకుపోదాం అనుకున్నారు ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఒంటరిగానే పోటీకి సిద్ధమంటూ ప్రకటించారు మళ్ళీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది ఆ ఉత్సాహంతోనే విశాఖలో అధికార పార్టీకి ఎదురు తిరిగారు ఇక రాబోయేది జనసేనే అన్నంత హంగామా చేశారు సీన్ కట్ చేస్తే మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశం పార్టీని మరింత సందిగ్ధంలో పడేసిందనే చెప్పాలి ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది బయటకి రాకపోయినా మోడీతో భేటీ తర్వాత పవన్ కాస్త ముభావంగా ఉన్నారు అంతేకాదు మళ్ళీ టీడీపీకి సంకేతాలు పంపుతున్నట్లు కనిపిస్తోంది తాజాగా పవన్ చేసిన మనకు ఎలక్షనీరింగ్ లేదనే వ్యాఖ్యలతో టీడీపీ పవన్ మద్దతు ఇవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని డైరెక్ట్గా ప్రకటిస్తే ఏ వివాదం ఉండదు కానీ దీనికోసం సొంత పార్టీని ఎంత డీగ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందనేది వైసీపీ కార్యకర్తలు సహా ప్రశ్నిస్తున్నారు అసలు పార్టీని పూర్తి స్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన బాధ్యత ఎవరిది పార్టీ అధ్యక్షుడిదే పార్టీ స్థాపించి తొమ్మిదేళ్ళు అవుతున్నా ఎందుకు ఈ ప్రయత్నం చేయలేకపోయారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న నువ్వు చేయని పనికి నాయకులను కార్యకర్తలను బలి చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్